గజ్వేల్ మండల మరియు మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో ఎంపీపీ ఏలేశ్వరం చిన్నమల్లయ్య మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి గౌరవ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అందరికీ, గౌరవ కొత్తగా వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీసీలు, మరి ప్రతి గ్రామ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, పెద్దలు, నాయకులు, ప్రతి ఒక్కరికి, మరి పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 17వ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మరి ఎన్నో సమావేశాలలో కూడా చెప్పడం జరుగుతుంది. ఏమని మనము 16 పార్లమెంట్ స్థానాలను ఖచ్చితంగా గెలవాలి, మరి ఢిల్లీలో మన సత్తా సూచించాలి, మన తెలంగాణకు అధిక నిధులు రావాలంటే, మన కాళేశ్వరానికి ప్రత్యేక హోదా రావాలంటే, మనం ఢిల్లీలో మరి ఒక చక్రం దింపాలంటే, మన తెలంగాణలో ఉన్న 16 సీట్లని మనం టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే నేను కొట్లాడి కేంద్రం నుంచి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొస్తానని చెప్పి మరి చెప్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడేందు మరి ఈ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి దేశంలోనే నంబర్1గా మరి ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పథకాలతో మరి తెలంగాణ ఒక బంగారు తెలంగాణ చేయాలన్న దృఢతతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మరి అట్లాగే మరి మనం కేంద్రం నుంచి మరి ఎక్కువ నిధులు రాబట్టాలంటే మరి యాచించి కాదు శాసించి, శాసించాలంటే మనము మన పార్లమెంట్ స్థానాలను 16కు 16 అంటే 17 ఉన్నాయి, ఒకటి ముస్లిం వాళ్ళు ఒకటి ఉన్నది, దాన్ని కలుపుకొని 17 ఉన్నాయి. మరి మిగతా 16 సీట్లని మనం ఖచ్చితంగా మరి గెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యకర్తల మండల మరియు మున్సిపల్ నాయకుల కార్యకర్తల ఈ సమావేశం చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి గౌరవ మంత్రివర్యులు మరియు మన పార్లమెంట్ ఎంపీకి పోటీ చేస్తున్నటువంటి మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి ఇక్కడ వచ్చి మనందరికీ దిశా నిర్దేశం చేస్తున్నారు. కాబట్టి మరి గౌరవ మన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మరి సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి మన మండలం కూడా ఒక టాప్ మెజారిటీ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మరి కాన్సెన్స్లో ఉన్నాను, మరి గజ్వేల్ కాన్సెన్స్లో మరి గజ్వేల్ మండలి కానీ, మున్సిపాలిటీ కానీ మరి భారీ మెజారిటీ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. కొత్త పాత అనే తేడా లేకుండా మనం అందరం కష్టపడి కూడా మరి ఇదివరకు ఉన్న పార్టీలు కూడా మరి జిల్లాలో కలిసిపోయినాయి. మరి 100కి 89% ప్రతి గ్రామ పంచాయతీలో మన మెజార్టీ వన్ సైడ్ ఉంది. కాబట్టి మనం మన గజ్వేల్ నియోజకవర్గం నుంచి మన మున్సిపల్ కానీ, మరి మన మండలి కానీ, మరి పెద్ద ఎత్తున మనం భారీ మెజార్టీ మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మరి ఇచ్చి మనము మన ఎంపీ గారి దృష్టిలో కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టిలో కానీ, మరి హరీష్ రావు గారి దృష్టిలో కానీ మరి మన మండలం మరి మంచి మెజార్టీ ఇచ్చినట్టుగా మరి మనము అందరి మనసులో గుట్టందరం కష్టపడితేనే